चेवेल्ल ప్రాంతంలో తెలంగాణ ఉద్యమ ఉద్యాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు భూమి కొరకు ముక్తి కొరకు పోరాటం చేసిన మన కులబాంధవుడు కుర్మ సోదరుడు దొడ్డి కొమ్మరయ్య తొలి అమరుడు అయినటువంటి ఈ తెలంగాణ విముక్తి కొరకు పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు దొడ్డి కొమ్మరయ్య ఆయన యొక్క విగ్రహం ఇక్కడ ఈ రోజు ఆవిష్కరించడం ఈ రోజు ఆయనని మన మంత్రం కూడంగా కుర్మలము ఏకతాటిపైకి వచ్చి మా కుల సోదరుడు మా కుర్వ కులబాంధవుడు మా ఇన్నటువంటి ధైర్యవంతుడు ఒక తెలంగాణ రాష్ట్రం కొరకు తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమ్మరయ్యని మేమందరం కూడంగా ఆయనని స్మరించుకోవడము చాలా గర్వంగా ఉంది అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చెవేళ్ళ ప్రాంతంలో మనకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన చెవేళ్ళ నియోజకవర్గ సభ్యులు గాని ఇక్కడ ఉన్నటువంటి కష్టపడ్డటువంటి దొడ్డి కొమ్మరయ్య విగ్రహం కావాలి ఇక్కడ పెట్టాలి మన వికారాబాద్ జిల్లాలో కూడంగా రంగారెడ్డి జిల్లాలో కూడంగా విగ్రహాలు కావాలని చెప్పి వాళ్ళు ఏమైతే కష్టపడి ఇక్కడ విగ్రహాన్ని స్థాపించారో వారి కూడంగా చెవేళ్ళ ప్రాంత ప్రజలందరూ కూడంగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు మనం ఒకటే నిర్ణయం తీసుకోవాలి. మనమందరం కూడంగా ఐక్యంగా ఉంటే సాధించలేదు ఏమీ లేదు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కుర్మ సోదరులు ఎక్కువ ఉన్నారు, కుర్మ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు, కుర్మలు అనుకుంటే సాధించలేదు ఏమీ లేదు అని చెప్పి అందరు కూడా వేదిక మీద చెప్తున్నారు. మరి మనం ఎందుకు ఐక్యత లేమనే సభాముఖంగా తెలియజేస్తున్నా అందరం కూడా. అందుకే ఇప్పటికైనా మనం చైతన్యవంతులు కావాలి, ఇప్పటికైనా మనం విద్యా బుద్ధిలో ముందుకు వెళ్ళాలి, విద్యావంతులు కావాలి. ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు కూడా అందరు కూడా ఐక్యమంటే ఒక సంఘటితంగా వచ్చినట్లయితే రేపు రాబోయే తరానికి మనం ప్రతి పోస్టులో ప్రతి నాయకుడిగా మనం ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే ముందుండి పోరాటం చేసి ఈ సంఘాన్ని సంఘటితం చేసి మనం సాధించుకోవాలన్న ఒక లక్ష్యంతో మేము మొన్నటికి మొన్న చూసినట్లయితే తాండూరు పట్టణంలో జడ్పీటీసీగా ఉన్నటువంటి మన గౌడి వెంకటేశ మంజుల గారికి వాళ్లకు గౌడి వెంకటేశ ఎంపీటీసీగా నిలబడితే తాండూరు పట్టణంలో వాళ్ళ విజయం సాధించారు, దానికి జడ్పీటీసీగా విజయం సాధించారు, దానికి కావాల్సిన కష్టపడ్డటువంటి వ్యక్తులు కూడా మన కుల సోదరులు ఇక్కడ ఉన్నారు. మరి ఆయన కూడా కొంత వరకు గ్రామాల్లో పోతే ఆయన కుడని కూడా మాకు తెలియదు అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే మనం మన కులాన్ని దాచిపెట్టుకోకూడదు. మనం మేము కురువలం, మేము సంఘటితంగా ఉంటాం, మన ఐక్యతని మన బలం అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పుకునే బాధ్యత మన అందరిపైన ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చెవేళ్లకు తాండ్రు పట్టణం నుంచి వచ్చి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నా కుల బాంధవులకు ఇక్కడ నిర్మాణం చేసినటువంటి చెవేళ్ల కుర్మ సోదరులకు అందరు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ముందుకున్నాను. జై హింద్, జై కుర్మ.